ఏమండి చీపండి. అవును డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లేనా? ఏమండి తమాషాగా ఉందా? డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదంటే మళ్ళీ వస్తారే? ఏమండి నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పండి. ఇక మీకు నాకు కన్ఫ్యూజన్ వద్దు. జయరాంపురంలో జోగారా వీధిలో ఇంటి నెంబర్ 10 అవునా కాదా చెప్పండి. అవును అవును అవును, కానీ డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదండి. ఏమండి ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు అని నా మీద ఒట్టేసి చెప్పండి. ఆ చెయ్యి కదా ఈ చెయ్యి. నీ తోడుగా ఆకాశం తోడుగా భూదేవి తోడుగా పంచభూతాల తోడుగా సప్త సముద్రాల తోడుగా ఎదురింటి వెనకింటి ఇరుగు పొరుగిళ్ల వారి తోడుగా నిశ్చయముగా ఇది సత్యము, ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. అమ్మయ్యా ఇప్పుడు నిజంగా నమ్మకం కుదిరిందండి, వస్తాను. మీదే ఆలస్యం. అవును నాకు ఒక చిన్న సందేహం, మీ ఇంటిని మీరే దొరుకుంటారా? ఏ మీరు దులి పెడతారా? చెప్తారు గారే. శ్రీరాములు గారికి జై 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 జై. బాగానే దొరుకుతున్నారే. అసలు డాక్టర్ శ్రీరాములు గారు నేను ఇల్లు దొరకడం పోటీల్లో ఎప్పుడూ ఫస్టే. దులిపింది చాలు గాని ఇక మీరు బయటకు వెళ్ళండి. ఫ్రీగా దొరుకుతారంటే మొహమాట పడతారేమిటండి, పూర్తిగా దొరిపించుకోండి. పైగా నేను ఇంటికి పోయి చేసేదేమి లేదు, అందులోనూ ఈ లోగా ఆయన వచ్చేస్తారు కదా. ఆయన అదే డాక్టర్ శ్రీరాములు గారు. ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. హలో ఏమండి మీరు ఇంకా టిఫన్ తినలేదని తెలుసుంటే ఇంకాస్త ఆలస్యంగా వచ్చుండేవాడిని. బయది బై డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనండి? ఇదేనండి. అవునండి డాక్టర్ శ్రీరాములు గారు మీకోసం 10 రోజులు చెదురు చూస్తున్నారు. వద్దులండి ఆయన రెస్ట్ తీసుకునేవండి, అసలు ఆయన బీపీ ఎక్కువ మళ్ళీ. అమ్మమ్మా అలా అంటే ఎలా, శ్రీరాములు గారు బెంగ పెట్టుకుంటారు. రండి. వద్దండి ఆయన నన్ను చూస్తే ఆనందం తట్టుకోలేదు. అమ్మా అది కుదరదండి, మిమ్మల్ని వదిలేస్తే ఆయన నా మీద చాలా కోపడతారు. రండి రావాలి మరి కూర్చోండి. మీకు మరీ మొహమాటం, ఇప్పుడు చెప్పండి మీరేం తీసుకుంటారు, కాఫీయా టీయా జ్యూసా మంచిదా? వద్దండి వదిలేస్తే పారిపోతాను. అది మాత్రం కుదరదు, ఉండండి నేను వెళ్ళి శ్రీరాములు గారిని పిలుస్తాను. ఇదేదో రివర్స్ అటాక్ లా ఉంది చూడండి, పారిపోకూడదు. తప్పకుండా ఇదేదో గొప్ప అటాక్ లా ఉంది. ఏ రౌడీ నా కొడుకును పిలుచుంటుంది నన్ను చితక బాధడానికి. ఉండు ఇక్కడ ఎక్కడైనా ఉండడం చూద్దాం. రౌడీ గారు రౌడీ గారు రౌడీ గారు రౌడీ గారు త్వరగా వచ్చేసింది, 4 చాక్లెట్ ఇస్తాం వచ్చేసింది. ఇద్దరేనమ్మా నువ్వు చెప్పిన పిచ్చివాడు? అవును డాక్టర్ గారు. ఇంజెక్షన్ ఇస్తే చాలు పిచ్చి కాస్త ఫాట్ పడిపోతుంది. డాక్టర్ గారు మీరేం ఆగద్దు, ఇంజెక్షన్ చేయండి. ఫట్ ఫట్ పడి ఇంజెక్షన్ చేయండి. ఒత్తడి నాకు తెలియలేదు అయ్యా. ప్లీజ్ బాబు నేను ఇంజెక్షన్ చేసి చాలా రోజులు అయ్యి చూడు నా నీడలు విరిగిపోయింది. పక్క ఇంట్లో పశువులు డాక్టర్ ఉన్నారు, అతను ఇచ్చిన నీడలు ఇది. ప్లీజ్ ఒక ఇంజెక్షన్ ఒక ఇంజెక్షన్ ప్లీజ్ పట్టుకుమా పట్టుకుమా. వద్దు చెప్పుకుంటూ ఒకటే ఒక ఇంజెక్షన్ దండం పెట్టాను. ప్లీజ్ పట్టుకుమా పట్టుకుమా. పారిపోయాడు చూసావమ్మా, సరే నువ్వు వేసుకో. అందరూ పారిపోయారే, సరే నేను ట్రై చేస్తాను.